ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో దీపావళి రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి ఎక్కడెక్కడ వెలిగించాలి పూర్తిగా వివరాలు తెలుసుకుందాం దీపావళి రోజు ఇంట్లో ఎక్కడెక్కడ దీపాలు పెట్టాలి అలాగే ఏ నూనెతో వెలిగించాలి దీపావళి రోజున మొత్తం 13 దీపాలను వెలిగించడం ఆనవాయితీ తూర్పు వైపుగా దీపాన్ని వెలిగిస్తారు ఇది వయసు పెరుగుదలకు సహకరిస్తుంది సూర్యుడు అస్తమించే లోపు ఈ దీపాన్ని వెలిగించాలని అంటారు దీపావళిని దీపాల పండగ అని పిలుస్తారు ఇది ఏడాది ఈ ఏడాది నవంబర్ 12న రానుంది ఇది ప్రతి ఇంటికి వెలుగునిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో చీకటిని కూడా తొలగిస్తుంది దీపావళి రోజు సముద్ర పదనంలో లక్ష్మీదేవి జన్మించిందని నమ్ముతారు కాబట్టి ఆమెని కూడా దీపాలతో ఇంటికి ఆహ్వానిస్తారు ఈరోజు లక్ష్మీ పూజ చేసుకోవడం శుభప్రదంగా భావిస్తారు అలాగే సాధారణంగా పూజలో నెయ్యి లేదా ఆవు నూనె దీపాలు వెలిగిస్తారు దీపావళి నాడు కూడా సాధారణంగా ఈ నూనెతోనే దీపాలు వెలిగించడం చాలా మంచిది అలాగే మట్టి దీపాల్లో నెయ్యి లేదా ఆవు నూనె నానబెట్టిన దీపం వెలిగించడం ఆనవాయితీ అంటే దీపాలను ఏదైతే ఒత్తులు నానబెట్టుకొని వెలిగిస్తారో అవి చాలా చక్కగా వెలుగుతాయి కాబట్టి నెయ్యి లేదంటే ఆవు నూనెలో ఒత్తులు వేసి నానబెట్టి వెలిగించడం మంచిది అంతేకాదు దీపావళి రోజున అవిసె నూనెతో దీపాలు వెలిగించాలి ఈ నూనె దీపాలు లక్ష్మీ అనుగ్రహానికి కలిగిస్తాయి అదేవిధంగా రాహుకేతువులు అరిష్ట దృష్టి త్వరగా నశిస్తుందని నమ్ముతారు ఇక రెండో దీపం దీపావళి రోజు ఆలయంలో ఆవు నెయ్యితో దీపం వెలిగించాలి మూడవ దీపం దీపావళి రోజు రాత్రి లక్ష్మీదేవి పూజ సమయంలో అంటే 9 తర్వాత కానీ 12 గంటలకు కానీ దీపాన్ని వెలిగించాలి ఆ రోజు తులసికోట వద్ద కూడా 4వ దీపాన్ని వెలిగించాలి తలుపు బయట 5వ దీపం వెలిగించాలి రాగి చెట్టు కింద దీపాన్ని కూడా వెలిగించుకుంటే చాలా చాలా మంచిది అలాగే ఇంటి పూజా గదిలో 7వ దీపాన్ని పెట్టుకోవాలి ఇంటి దగ్గర ఇక చెత్త కుప్పలు అంటే చెత్త పడేసే దగ్గర కూడా ఒక 8వ దీపాన్ని వెలిగించాలి క్లీనింగ్ చేసి ఒక మూలన అక్కడ పెట్టుకోవాలి అదేవిధంగా ఇంట్లో బాత్రూమ్కి దగ్గరలో ఒక దీపాన్ని వెలిగించాలి 10వ దీపాన్ని దాని కప్పు పెట్టి వెలిగించుకోవాలన్నమాట ఈ దీపాన్ని ఇంటి కిటికీ దగ్గర పెట్టుకోవచ్చు ఇంటి పైకప్పు మీద దీపం పెట్టడం కుదరదు కాబట్టి కిటికీల దగ్గర పెట్టుకోవచ్చు ఇక చివరిగా 13వ దీపాన్ని ఇంటి దగ్గరి కూడలిలో దీపం వెలిగిస్తే చాలా మంచిది సో ఇలా దీపావళి రోజు మనం దీపాలని వెలిగించుకుంటే చాలా శుభప్రదం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్